నమస్కారం తెలంగాణ హరితహారం కార్యక్రమాల్లో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగింపల్లి సంతోష్ కుమార్ గారు మా కాలంబరి కిరణ్ ద్వారా ఈ విత్తన గణపతి విగ్రహాన్ని పంపించారు వినాయక చవితి ముందు మేము పూజ చేసుకున్నాం దీన్ని విత్తన గణపతి ప్రత్యేకత ఏంటంటే ఇది నీళ్ళలో ఇక్కడే మన ఇంట్లోనే నిమజ్జనం చేసుకుంటే కొన్నాళ్ళకి ఇందులోంచి విత్తనం ద్వారా ఒక మొక్క మొలుస్తుంది అంటే కొత్త జీవం ఆవిర్భవిస్తుంది అది దీని కాన్సెప్ట్ దీని కోసం అంటే ఈ విషయమే నేను ప్రత్యేకంగా సంతోష్ కుమార్ గారికి అభినందనలు తెలుపుతూ ఇప్పుడు నిమజ్జనం ఇలా పెట్టేసిన తర్వాత ఈ నీళ్ళు ఇలా పోస్తున్నప్పుడు కరిగిపోయి ఈ తొట్టిలోనే మనం తీసుకెళ్ళి కింద ఎక్కడైనా పెట్టుకుంటే ఒక మొక్క మొలవచ్చు।